ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు రెడ్డి వైశ్య కులాల్లోని పేదల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి కె తారక రామారావుకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రతులను బుధవారం ప్రెస్ భవన్లో విడుదల చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఈ రెండు కార్పొరేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన హామీని రాష్ట్ర మంత్రులు ఇచ్చిన బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం పట్ల మండిపడ్డారు. తక్షణం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం నుండి ప్రకటన రన్పక్షంలో ఓసీల సంఘటిత ఉద్యమాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి లోపల పాటల ఖచ్చితంగా చేసిన అనేక పోరాటాల ఫలితంగా మా ఓపీ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల కింద ఆక్యంగా వెనుకబడిన ఓసీలైన పేదలకు విద్యా ఉద్యోగాల 10% వీడియోస్ ఇంటర్వ్యూషన్ కల్పించి ప్రత్యేక రాజ్యాంగ సవరణ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అమలు చేసింది. కానీ రాష్ట్రంలో ఈ 10% వీడియోస్ రిజర్వేషన్ అమలు కాకపోవడంతో రాష్ట్రంలో కూడా చేసిన 2 సంవత్సరాల పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిన జీవో జారీ చేసింది. ఈ జీవో అన్ని విభాగాలు అమలు కాకపోవడంతో మళ్లీ మా ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేసిన విజ్ఞాపన పేరకు అనేక వివిధ వేదికల ద్వారా చేసిన వినపాల మేరకు పోరాటాల ఫలితంగా రాష్టంలో కూడా అమలు చేయడానికి కూడా ఇటీవల విజయవాడ ఉప ఎన్నికల సందర్భం లోపల మా ఓసీలైనటువంటి అన్ని వైశ్య సంఘాలను రెడ్డి సంఘాలను వెలుగు సంఘాలను అన్ని సంఘాల వారిని రెడ్డి సంఘాలందరినీ పిలుచుకుని మంత్రి హరీష్ రావు గారు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు వైశ్యుల అభ్యున్నత కొరకు వైశ్యుల సంఘాల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అలాగే రెడ్డి సంఘాల అభ్యున్నత పేరుకు రెడ్డి సంఘాల ప్రతి సమాజ వర్గాల అభ్యున్నత రెడ్డి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా రాష్ట్రంలో పూర్తయ్యేలా అమలు చేస్తాను కొరకు ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. ఇది అందుకు అనుగుణంగా కేబినెట్ సమావేశమై మొట్టమొదటిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% విద్యా ఉద్యోగాల అన్ని విభాగాలు అమలు చేయడానికి అలాగే అదే 5 ఏళ్ళు అదనపోయే పేరుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది కేబినెట్ సమాచారం. అందుకు అనుగుణంగా మేము రాష్ట్ర ప్రభుత్వం పూర్తి లోపల మేము అందరం రెడ్డి సంఘాలను వైశ్య సంఘాలను ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య తరఫున మద్దతు వారికి మేము బాధగా ఇస్తామని చెప్పి మా ప్రయత్నంగా మేము చేసాం. వెళ్ళిపోవడం సహజం, కానీ మా ప్రయత్నం మేము చేసాం, మా లోపం లేదు. కానీ అన్ని వర్గాలకు ఇతర వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు వర్తి చేయడంలో మేము నిర్దేశించలేదు, మేము కూడా కాదని చెప్పి కాబట్టి మాకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఉద్యమం ఉపయోగించిన సందర్భంగా జమ్మికుంట్ లోపల రెడ్డి సంఘం పట్టిన అవపతి దాదాపు ఒక 50 వేల రాజకీయ సమ్మేళన లోపల కూడా మంత్రులు హరీష్ రావు గారు, సుదర్శన్ మన కుక్లీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, తర్వాత సరితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు, దేవుల ప్రశాంత్ రెడ్డి గారు, జగదీశ్వర రెడ్డి గారు, తర్వాత అందరూ కూడా ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరై ఆ సమావేశాల వేదిక ద్వారా మేము వైశ్యులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అలాగే రెడ్డి సామాజిక వర్గాలకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అందరికీ హామీ ఇచ్చారు. కానీ హామీని నెరవేర్చడంలో భాగంగా మేము ఇంతవరకు ఎదుర్కొన్నాం. ఇటీవల ఈ బడ్జెట్ సమావేశంలో కూడా కనీసం రెడ్డి వైశ్య కార్పొరేషన్ మూసేస్తున్నందుకు మేము ప్రభుత్వాన్ని మేము తప్పుపడుతున్నాం. మా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడు